కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్, ఎంపీలు హాజరు. వరంగల్, నిజామాబాద్, ఖమ్మం ఎయిర్పోర్ట్ల నిర్మాణంపై చర్చ. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్తోనూ సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి. ట్రాఫిక్ ఇబ్బందులపై హైదరాబాద్ పోలీసుల ఆపరేషన్ రోప్. ఫుట్పాత్పై ఆక్రమణలు తొలగిస్తున్న పోలీసులు. ఫిలిం నగర్ నుంచి టోలీచోకి మెజెస్టిక్ గార్డెన్ వరకు తొలగింపులు. స్వయంగా ఈ ఆపరేషన్లో పాల్గొంటున్న హైదరాబాద్ సిపి సివి ఆనంద్. ఈవీఎంలు మాకొద్దు, బ్యాలెట్ పేపర్లే కావాలి. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే కీలక వ్యాఖ్యలు. భారత్ జోడో యాత్ర తరహాలో ప్రచారం చేయాలని పిలుపు. ఈవీఎంలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు. పేపర్ బ్యాలెట్ తీసుకురావాలన్న పిటిషన్ను తోసిపుచ్చిన ధర్మాసనం. ఓడిపోతే ట్యాంపరింగ్ చేసినట్లని పిటిషనర్ను ప్రశ్నించిన కోర్టు. బెంగాల్లో బారోమా ఆలయాన్ని సందర్శించిన సీఎం మమత. కాళీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ముఖ్యమంత్రి. ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన బోధన్ ఎమ్మెల్యే. వసతుల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్న సుదర్శన్ రెడ్డి. ఏపీలోని ప్రొద్దుటూరు పోస్టాఫీస్ వద్ద మహిళల బారులు. పోస్టల్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్ కోసం తిప్పలు. నగదు బదిలీ పథకం కోసం పోస్టల్ అకౌంట్ ఉండాలని ప్రచారం. అందరూ తీసుకోవాల్సిన అవసరం లేదంటున్న అధికారులు. నెల్లూరు జిల్లా కొవ్వూరులో భారీ వర్షం. జలమయమైన రోడ్లు, వాహనదారుల ఇబ్బందులు. వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న వానలు. హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం. ఎస్ఎస్బి పాలిమర్స్ కంపెనీ గోడౌన్లో మంటలు. గోడౌన్లో ఖాళీ బూడిదైన సరుకు. తిరుమల మఠాలలో అద్దె గదుల ధరల నిర్ణయానికి టీటీడీ కమిటీ ఏర్పాటు. వైఖానస ఆశ్రమం, మౌనస్వామి మఠం, వాసవి సత్రం ప్రతినిధులతో కమిటీ. నివేదిక ఆధారంగా ధరలు నిర్ణయించనున్న టీటీడీ. ఫ్లాట్గా ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 105, నిఫ్టీ 29 పాయింట్లు లాస్.